ఫోర్ వీలర్ లో వెళ్ళే వాళ్ళం, ఈ రోజు ఎందుకు సార్ టూ వీలర్ లో వెళ్తాం? కూడా దూరొచ్చు అని బైక్ తీసుకొచ్చా. ఏంటి సార్ బండి ఇంత షేక్ అవుతుంది? ఇక్కడికి తీసుకొచ్చా? వాళ్ళిద్దరు మన ఇంట్లో దూరారు కదా, అందుకే వీళ్ళిద్దరిని తీసుకొచ్చా. వాళ్ళిద్దరు బయటకు రమ్మను. నీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి. మూవ్ బ్యాక్ సార్. గోడా టేక్ కేర్. డోంట్ కేర్. ఐఎమ్ ఎస్ఐ భాస్కర్. నువ్వు ఒక మొగుడువారు. ఎందుకు సార్ నవ్వుతున్నారు? దొరికింది సార్. వాడుగా సార్, వాడి జర్కిన్ దొరికింది. నేనెక్కడ వదిలేను సార్, వాడే జర్కిన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం లేదు సార్, ఈ జర్కిన్ తీసుకెళ్లి వాసన చూస్తే కుక్క ముందు పెట్టామంటే ఆ కుక్క వాసన పసిగట్టి వాడు ఎక్కడున్నాడో పట్టేస్తుంది సార్. సార్ అలా చూడండి సార్. సార్ వాడు ఎగురుతున్నాడు. ఓకే రాక్షస సార్. ఎస్ సార్. వాళ్ళు పట్టుకోవడానికి ఇంకా ఎక్కడక్కడ తిరగాలి, ఏమేమి కష్టాలు పడాలి, ఇప్పుడప్పుడే దొరికేటట్టు లేరు. ఆఖరికి పోలీసు వాళ్ళకు మిగిలింది చెత్త చెదారమే. ఈ డోబి ఒకటి, ఈయనొకడు. హలో, ఏమైంది, పట్టుకున్నారా లేదా? సార్ ఆ రోజున బురదలో పడ్డాను, ఈ రోజున చెత్తలో పడ్డాను సార్. చెత్తలో చెత్తగానా పెట్టేశాడు నాయుడు. కంప్లీట్ గా నాకౌటే. ఈయన్నర రూప రాక్షసుడు వచ్చిన దగ్గర నుంచి నా టైం అసలు ఏం బాగోలేదు. ఇదొకటి, ఇప్పుడు ఇంటి కూడా మోసుకెళ్ళాలా నాయుడు? సార్ మీరు చెప్పిన చోట వెతుకుతున్నాను సార్. సార్ ఎస్ఐ భాస్కర్ దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? భాస్కర్ ఇస్ ఎ యూజ్లెస్ ఫెలో, తనకి ఏ పని చేతకాదు కాదు. ఓకే సార్. ఈ కేసు మనకి ఇప్పుడు ఒక సవాల్ గా మారింది. అవును సార్. గౌతమ్ బయట ఉన్నాడంటే మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కరెక్ట్ సార్. మీరు వెంటనే గౌతమ్ ని పట్టుకోండి. ఓకే సార్. అరుణ్ యు టేక్ రెస్పాన్సిబిలిటీ. సరే సార్. ఏమైంది? ఒక నిమిషం ఉండు. ఐ గాడ్, ఇది హ్యాండ్ ఇచ్చింది. అదిగో అక్కడ ఉన్నారు. గౌతమ్, గౌతమ్ ఎత్తకండి, పరిగెత్తకండి, ఆగండి, ఆగండి, అటు పద పద అటు ఆగండి. ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు? సార్ ఇటువైపు వచ్చారు సార్. ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు, పట్టుకుందాం సార్. రండి. రా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఎవరెవరికో భయపడి మనం ఎందుకు పరిగెత్తాలి? ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? ఇంతకు మించి నా వల్ల ఒక్క అడుగు కూడా వేయడం కుదరదు. పూజ కొంచెం కోఆపరేట్ చేయి, దొరికామంటే మన అంతు చూస్తారు వాళ్ళు. మనమని ఎందుకు నన్ను కలుపుతావు? నిన్ను అను. సరే దయచేసి నా కోసం ఓర్చుకో ప్లీజ్. మెంటల్. ఆ రోజు శామ్ ఒక మెసేజ్ పెట్టాడు కదా, I dropped a DVD Pooja's house and I left. DVD Pooja's house and I left. Let ante DVD and I left. ఏంటి DVD లెటర్ అని గొడుగుతూ ఉన్నావు? యో నౌ కమ్ అగైన్, కమ్ అగైన్. DVD లెటర్ అని ఎందుకు గొడుగుతున్నావు అని అడిగాను. కరెక్ట్. లెటర్, పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది కదా. పీటర్ ఎస్ కుమార్ లెటర్. అనుష్ ఒకడు గేమ్ ఆడుతూ ఫోన్ ని కట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా గేమ్, గేమ్.
ఇదిగో ఫోన్ టెలిబై. ఆ సరే. ఒరేయ్ ఎప్పుడు చూసినా ఫోన్తో అట్లా ఏంట్రా ఇది? మామయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కాల్ ఎందుకు కట్ చేసావు? మామయ్య కాల్ చేయలేదు, మిస్డ్ కాల్ మాత్రమే ఇచ్చారు. అబద్ధం చెప్తే దెబ్బలు తింటావు రాస్కిల్. ఎంత అర్జెంటో ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేశాడు గౌతమ్. హలో అక్క. సారీ రా, నీ ఫోన్ కాల్స్ ఇప్పుడే చూశాను. ఇదిగో అనుష్ కట్ చేశాడు. ఎందుకు ఎన్నిసార్లు చేసావు? ఏదైనా ప్రాబ్లమా? అక్క నువ్వేమీ టెన్షన్ అవ్వకు, నేను చెప్పేది విను. పూజ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటంటే పూజానా? పూజ నాతోనే ఉంది. థ్యాంక్ గాడ్. పూజకి ఏమైందో ఏమిటో అని భయపడుతూ ఉన్నాను. ఓ గాడ్, జరగకూడనివి జరుగుతున్నాయే. అక్క బ్లాక్ ఈ పూజ ఇంటించి ఒక డివిడీని మన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అనుష్ స్కూల్లో కూడా ఒక డివిడీతో ఆడుకుంటున్నట్టు తన హెడ్ నాకు చెప్పింది. అది నేను వెతుకుతున్న డివిడీ అక్క. అనుష్ ని దాని గురించి అడుగు. ఒక నిమిషం ఉండు. రే అనుష్, మావయ్య ఏదో డివిడీ గురించి అడుగుతున్నాడు, నీ దగ్గర ఉందా? నేను అప్పుడే మావయ్యతో చెప్పేశాను, ఆ డివిడీ గురించి నాకేం తెలియదని. సరే వదిలే అక్క, బాడెప్పుడు నిజం చెప్పాడు. సరే నా పుట్టినరోజుకి పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, నీకు గుర్తుందా? ఓ సారీ రా, నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. అలాంటి పని చేయకు. ఆ లెటర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది, నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి దాన్ని తీసుకురా. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. హే అక్క. గౌతమ్, గౌతమ్ పూజ ఎలా ఉన్నావు అమ్మా? యా ఐమ్ ఓకే అక్క. మరి మన చుట్టూ ఏం జరుగుతుందిరా? నాకు చాలా భయంగా ఉంది. ఏం తప్పు చేసావని ఇలా చాటుగా తప్పించుకు తిరుగుతున్నావు? అక్క అదంతా వదిలే, నువ్వు ఆ లెటర్ని తీసుకొచ్చావా? ఆ లెటర్ని చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. శ్యామ్ ఆ లెటర్ రాశాడు. అన్ని సమస్యలకి ఆ శ్యామేరా కారణం? అక్క శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, తను చాలా మంచివాడు. అవునరా, ఇలాగే చాలా మంచివాడు మంచివాడని నాకు కట్టబెట్టారు. నన్ను పిల్లల్ని అనాథలు చేసి ఎక్కడికో పోయాడు. తమ్ముడనేవాడు నువ్వే లేకపోతే నేను నా పిల్లలు నడి రోడ్డు మీద ఉండేవాళ్ళం. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉండాలి. నీ కోరికల్ని చంపుకుని మా కోసం బతుకుతున్నావు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు తప్ప నాకు నా పిల్లలకి ఇంకెవరున్నారో చెప్పగవుతాం. నాకు మాత్రం ఎవరున్నారక్క? నువ్వు పిల్లలు బ్లాకీయే కదా అంతా. నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానా ఏంటి? నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇలా తిరుగుతున్నామే అని మనసులో ఎంతో బాధగా ఉందక్క. ఇక ఒకే ఒక రోజక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరే ముందు ఆ లెటర్. ఇదిగో పీటర్ ఎస్ కుమార్. సరే కొత్త చోటు, పిల్లలు ఒంటరిగా ఉంటారు, నువ్వు బయలుదేరా. బ్లాక్ ఉంది కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే అక్క నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. నువ్వు బయలుదేరక్క. హే ఏంటి ఈ లెటర్ని చదివి చూస్తే ఇదేదో పెద్దవాళ్ళ విషయంలో అనిపిస్తోంది. ఈ పీటర్ ఎస్కుమార్ని కలిసామంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకచ్చు. అసలు ఏం రాస్తుంది ఈ లెటర్లో? ఈ లెటర్ని చదివిన తర్వాత ఆ డివిడీలో జెనిఫర్కి సంబంధించిన విషయం ఏదో ఉందనిపిస్తోంది. నాకు తెలిసి ఈ సైబర్ క్రైమ్ ఆఫీసరే ఏదో చేస్తుండాలి. పాపం జెనిఫర్. గౌతమ్, నీకు జెనిఫర్ అంటే చాలా ఇష్టమా? కొంతమందితో స్నేహం చేస్తే నచ్చుతారు, కొంతమంది నచ్చితే స్నేహం చేస్తాం. కానీ జెనిఫర్ని చూడగానే స్నేహం చేయాలనిపిస్తుంది. జెనిఫర్ డాన్స్ను చూసి నేను స్నేహం చేశాను, కానీ తన వెనుకున్న ప్రాబ్లమ్స్ చూసి భయపడ్డాను. దాని గురించి తనతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడే తను చనిపోయిందన్న విషయం నన్ను కలిచి వేసింది. ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పుడే శ్యామ్ చనిపోయాడన్న వార్త నన్ను ఇంకా బాధపెట్టింది. జెనిఫర్ శ్యామ్ వీళ్ళిద్దరి చావుకు లింక్ పెట్టి పోలీసులు నన్ను ఎందుకు వెంటాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ లెటర్ వలనైనా ఒక ముగింపు వస్తుందని ఆశిద్దాం. సరే వెళ్దాం పద. నాన్న, వీడే గౌతమ్, జెనిఫర్ బాయ్ ఫ్రెండ్. ఆ టీవీ షోలో డ్యాన్స్ చేసిన కుర్రాడే కదా? అయ్యుండొచ్చు. తనకి జెనిఫర్కి ఇంతకు ముందే ఏవేవో గొడవలు జరిగాయి, తనే జెనిఫర్ని చంపడొచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు వెతుకుతున్నారని తెలిసి
ఇంతవరకు అజ్ఞాతంలోనే ఉన్నాడు. చనిపోయిన శామ్ తనతో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ డీవీడీ గురించి శామ్ తనకి మెసేజ్ కూడా పెట్టాడు. సో నా క్రైమ్ టార్గెట్ వీడి. ఇదే పీటర్ ఎస్ కుమార్ ఇల్లు అనుకుంటా. ఎవరూ లేరనుకుంటాను. అక్కడ ఎవరు పెద్ద ఆయన ఉన్నట్టున్నారు. ఎక్కడ? హలో పెద్ద ఆయన, ఇటు ఇటు చూడండి. హలో వస్తున్నారు. ఎవరు మీరా? ఏం కావాలా? పీటర్ గారిని కలవాలి. పీటర్ గారా? ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చారు. ఎవరిని చూడరు? మీరు ఎలాండి ఎలాండి. సరే మమ్మల్ని రమ్మన్నారు. ఏందే ఆయన రమ్మన్నారా? ఉండండి నేను అడిగి వస్తాను. అయ్యా మీరు రమ్మన్నారని చెప్పి ఎవరు ఇద్దరు వచ్చారండి. ఇంకా రాలేదు. ఉండు వస్తారు. హే అటు. కంగారు పడకు, భయపడకు. పూజ నిన్నే పూజ ఆగమంటా కదా. ఆగు ఆగమంటానా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు మనల్ని షూట్ చేశారు? ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. చెప్పు. వీణ్ణి చూడడానికి వస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. అంటే ఈయన ముందే నీకు తెలుసా? తెలుసు. ప్రతి సంవత్సరం జరిగే విఆర్ క్యాలెండర్ షో ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా జరిగింది. అందులో ఫైనల్స్ కి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురులో లిండా అనే అమ్మాయి గెలుస్తుందని స్పాన్సర్స్ అందరూ పోటీ పడ్డారు. వ్యూవర్స్ ఓట్లు కూడా తనకే ఎక్కువ పడ్డాయి. తనే ఫైనల్స్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ లో నేను తనని ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళాను. ఫైనల్స్ అంటేనే టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా మేడం. దయచేసి బయటకు వెళ్ళిపోతారా? నీ ఇంటర్వ్యూ వద్దు, నాకేది వద్దు. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డై. ఇంటర్వ్యూ తీయడానికి వెళ్లిన మమ్మల్ని లిండా తిట్టి పంపించింది. నేను విన్నది ఏంటంటే లిండా అందాల పోటీలో పాల్గొండు, లిండా ఫియాన్సీకి అస్సలు ఇష్టం లేదట. తనని ఆ పోటీలో పాల్గొన్నదని హెచ్చరించాడట. విరక్తి చెందిన లిండా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడంతో మనిషి అగ్రవాల్ అనే అమ్మాయి ఈ ఇయర్ విఆర్ క్యాలెండర్ షోలో విన్ అయ్యి టైటిల్ ని గెలుచుకుంది. అందాల పోటీలో పాల్గొనలేకపోయామన్న బాధని తట్టుకోలేక ఆ రోజు లిండా మా ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆత్మహత్యకి ప్రేరేపించినట్టుగా మా బాస్ సిద్ధార్థ్ మీద కేసు వేశారు. అతని కోర్టులు నిలబెట్టారు. నేనే సరైన టైంకి వెళ్ళి లిండా తనుగానే ఆత్మహత్య చేసుకుందని మా బాస్ నిర్దోషిని నిరూపించాను. ఆ కోపంలో లిండా వాళ్ళ నాన్న మా ఆఫీస్కి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. మా కలీగ్స్ కానీ అడ్డుకోకపోయింటే నన్ను అప్పుడే షూట్ చేసేసి ఉంటాడు ఈ పిచ్చి పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల కారణం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఆయన్ని మీట్ అయితేనే నిజమేంటో మనకు తెలుస్తుంది. శామ్ గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను రా, ఆయన్ని వెళ్ళి మీట్.